బాలమురళీకృష్ణ గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మరి ఆ రోజుల్లో అలా బాలమురళీకృష్ణ గారు లాంటి మహాగాయకుల్ని, బాపు గారు లాంటి అతి గొప్ప చిత్రకారుల్ని, బిరువలతో సినిమాలు తీసిన దర్శకుల్ని అలా అడ్వైజర్స్గా కొన్ని కొన్ని పదవుల్లో నియమించేవారు. మరి ఇప్పుడు ఆ కాంట్రాస్ట్లో రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న అని పాడిన వారి పాటలో, ఇక మొన్ననే బాగా రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపిన, ఊరికి ఆడియో వినిపిస్తా అంతే, బొమ్మ చూపెట్టను. ఇది కన్నడంలో మంగ్లీ గారు పాడారు. ఇంత మునుపు మహాజగనన్న అని ఒక 4-5 పాటలు ఎలక్షన్లకు పాడారు. అప్పుడు పాపం జనం కూడా బాగానే వచ్చేవారు. ఆ పాటల కోసమా, జగన్ కోసమా అన్నది పక్కన పెడితే, మంగ్లీ పాట కోసమా, జగన్ మాట కోసమా అన్నది పక్కన పెడితే వచ్చారు. ఏదో అదొక జరిగిన కథ అనుకోండి. బట్ ఏదైనా మంగ్లీ గారికి మరి వాళ్ళ ఎస్విబిసిలో మరి గాయనిగా మరి బాలమురళి కృష్ణ గారి నుంచి ఓ అత్తివాయన్న ఓ అత్తివా దాకా వచ్చాం. ఏదైనప్పటికీ జగన్ ఇచ్చాడు, మంగ్లి పుచ్చుకుంది. అమ్మా మంగ్లి, నీకు ఎస్విబిసి డైరెక్టర్ అయినందుకు హృదయపూర్వక అభినందనలు. ఓ చిన్న మంచి మాట, తప్పులెన్నువారు తండోప తండంబు లురువి జనులకెళ్ళ ఉండు తప్పు, తప్పులెన్నువారు తన తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇతరుల తప్పులను పట్టుకున్న వారు అనేకులు ఉంటారు, కానీ తమ తప్పులను తాము తెలుసుకోలేరు. ఏంట్రా ఇవాళ ఈ పద్యం ఎందుకు చెప్తున్నానంటే, నిన్న మా జగన్ ఆయన మా నరసాపురంలో ఏమన్నా అంటే, తెలుగుదేశం తెలుగు బూతుల పార్టీ, జనసేన రౌడీసేన, తర్వాత ఇంకేయో అన్నారనుకోండి. సో ఇప్పుడు ఒక బూతుల పార్టీ అని అన్నారు కదా, రౌడీసేన అన్నారు కదా. పాపం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన కానీ ఆయన జనం కానీ, ఎందుకంటే బూతు మాట్లాడాలల్లా మీకు జనసేనలాగా సునీల్ సేన ఉంది. పొరపాటున మనసులో బూతు మాట్లాడుకున్నా, ఇదిగో నువ్వు మనసులో అనుకున్నావు నేను కేసు పెడుతున్నాను అని చెప్పి సాహస వీరులు ఉన్నారు. మరి నేనెప్పుడు వెళ్ళా తెలుగుదేశం వాళ్ళ బూతులు మాట్లాడతాం.